తెలుగులో ఉన్న ఆర్టిస్టులకు కానీ తెలుగులో ఉన్న టెక్నీషియన్స్ కానీ బాలుగారి మరణ వార్త విన్న తర్వాత కొంచెం ఇబ్బందిగానే అనిపించింది ఇక్కడ ఉన్న వాళ్ళే చాలా శోక సౌంద్రంగా మునిగిపోయారు బట్ మీరు చెన్నైలో ఉన్నారు దగ్గరగా ఉంటారు ఎందుకంటే బాలుగారు మృతికి ఎవరు రాలేదు ఇండస్ట్రీ అంత చెప్పడానికి అంత కరోనా భయం ఉందా అని ఒక టాక్ అయితే గట్టిగా వచ్చింది కదా కరోనా భయం కాదు అక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే అన్నయ్య బాడీని ఇంటికి తీసుకొచ్చాక మా ఇంటికి పక్కనే అనేది నా సందులోకి వెళ్ళినప్పటికీ పోలీసు వాళ్ళే ఉండి సార్ ఏర్నవే అని తెలియదు వీధి వీధి ఫుల్ అయిపోయింది ఎలా కరోనా వైరస్లోనే ఒకరు విందు పండుగ సార్ నీకు పోయి ఉండా పాకర జనం ఉంది అప్పుడు ఉన్న ఉందా ఉంది వాళ్ళ హీరోలు అంత వచ్చి జనం పెరిగిపోయి అంతా అసలు మన కరోనా స్ప్రెడ్ చేసినట్టు అవుతుందండి మీరు దయచేసి ఇంటికి వెళ్ళిపోండి సార్ అని చెప్తే ఆ వీధి దాకా వెళ్ళి నేను తిరిగి వెళ్ళిపోయాను ఓకే చెప్పింది నిజమే కదా మన నే నేలంగానే బాధ ఉన్నాయి లేసి వస్తాడా సార్ మీరు కూడా ఇలా ఏం సార్ ఇంత అవేర్నెస్ ఉండి తెలుసుకున్న వాళ్ళు పోయి సార్ సార్ అంటే సరే సార్ అక్కడ నుంచి చూసిన దండం పెట్టుకున్న వచ్చేసాను టీవీలో క్లియర్ క్లియర్ గా చూపిస్తున్నారు ఒక్కరు కూడా లేరు అక్కడ మ్యూజిక్ సంబంధించి కానీ సినిమా హీరోలకు సంబంధించి కానీ హీరోయిన్స్ కానీ వేల పాటలు పాడిన ఒక వ్యక్తి అంటే అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద అలా అంత ఎంతమందికి ఇప్పుడు కమల్ కమల్ వెళ్ళలేదు మరి హాస్పిటల్కి వెళ్ళా అలాగే రజనీకాంత్ వెళ్ళ హాస్పిటల్కి ఆల్ దట్ దట్ హీల్ కమౌంట్ ఆఫ్ ఇట్ ఇప్పుడు ఇది చనిపోయాక చనిపోయి వీళ్ళందరూ ఏం చేస్తారు వీళ్ళందరూ బాడీని చూస్తారు బాడీని చూసి కరోనా వాళ్ళ పైగా మేము వెళ్ళి చూసినా కూడా మేము కరోనా మా ఫ్యామిలీ ఆయన అంటించామనుకోండి అప్పుడు వాళ్ళకి రక్షణ ఎవరు యాజ్ అ యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ ఆఫ్ ది వరల్డ్ యూ సపోజ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ కరోనా ఆర్ ఫ్రమ్ ఎనీ డిజీజ్

ఆ సభలో పడ ఇప్పుడు మా సభలో వచ్చి పడవని పట్టుకుపోయారు దేవుడు అంతేనా అక్కడ ఘంటసాల గారు ఎస్పీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు నా అదృష్టం ఏంటంటే నేను మాస్టర్ వేణుగారు కొడుకుగా పుట్టి ఘంటసాల గారు ఇంటికి వచ్చి నేర్చుకున్నారు బాలసుబ్రహ్మణ్యం అన్నయ్య ఇంటికి వచ్చి పాట నేర్చుకున్నాడు గారు నాలుగు దగ్గర సుశీల్ గారు ఎల్ఆర్ ఈశ్వరి గారు ఎస్పీ ఎస్ జానిక్ గారు వాళ్ళందరూ వాయిస్తుంటే నేను గిటార్ పక్కన కూర్చుని గిటార్ వాచేవాడిని నీకు అర్థం అంతకంటే అదృష్టం ఏం కావాలి ఏ హీరోగా ఉందో అదృష్టం అంతగా అతని గొప్ప సింగర్సు పొద్దున్నే ఏడుకొండ వెంకటేశ్వర స్వామి లేపేదెవరు గంటసాల గారి భగవద్ భగవద్గీత పా పాట పాడితే కానీ ఏడుకుంట వెంకటేశ్వర స్వామి లేవడం కదా నిద్ర తిరుపతిలో మరి అటువంటి సింగర్స్ దగ్గర నేను పాట పాడలేను అంటే మా ఫాదర్ గంటసాల కానీ తొల మీద కొట్టి గిల్లేవారు అంటారు దాన్ని బా సంపద రామేణు అంటే మరి ఏంటి ఆ సంగతి సరిగాను అంటే నీలాగా నేను పాడలేను వద్దులా నాకు తిరగదల తిరుగుతుంది నువ్వు పాడు అనాలి ఈ సంగతి అంటేనే అసలు నువ్వు పాడకపోతే ఇంకెవటరా పాడతారు పాడు పాడి అని పాడించేవారు అలా చూడరా మీ అబ్బాయి చంపేస్తున్నాడు ఇంటికి అబ్బాయి అది భోజనం టైం అయిపోయిన ఇంటికి అలా అనేవాడు నన్ను జోక్ చేస్తూ ఓకే అంత మంచిగా అలాగే ఎస్పీ బాల్సిన వాళ్ళని వచ్చి పొద్దున వచ్చి ఏడింటికి కూర్చుని ఒంటి దాకా నడుచుకుని వెళ్ళేవాడు పాట ఓకే ఆ రోజుల్లో సో వాళ్ళంతా అప్పుడు నేను గిటార్ నానా హార్మోనియం వేసిన పక్కన గిటారు తర్వాత తబలిస్టు కన్నయ్య బాబురావు వీళ్ళందరూ వాళ్ళందరూ తబడ వంచేవారు చాంద్ గారు మా ఫాదర్ అసిస్టెంట్ మేమందరూ ఉండారు అంత సరదాగా ఉండేవారు రోజులు అంత గ్రేట్ సింగర్స్కి సింగర్స్ మా ఫాదర్ దగ్గర పాట నేర్చుకోవడం నేను గిటార్ వాంచడం ఆ అదృష్టం ఎవరు కలుగుతుంది చెప్పండి సూపర్ అలాగే బాలు నాకు ఎన్ని ఇప్పుడు జాబిల్లి కోసం ఆ పాట బాలు అన్న నా కోసం పాడాడు సో ఆ పాట వచ్చినప్పుడల్లా బాలు అన్న పుణ్యం అంటూ నా మొహం కూడా టీవీలో కనపడుతుంది సో బాలు అనే అలాగూ చావులేదు ఎందుకంటే టీవీ లేపడినా కూడా రేడియోలో పాట వినిపిస్తుంటుంది కానీ ఆ పుణ్యం అంటూ మా హీరోలు ఇప్పుడు నేను కానీ చిరంజీవి కానీ నాగార్జున వీళ్ళందరికీ కూడా బాలు అనే అన్ని పాటలు పాడారు వాళ్ళందరికీ హిట్ సాంగ్స్ వచ్చినప్పుడల్లా వాళ్ళ ఫేసెస్ టీవీలో కనపడతాయి అవును ఇంకా ఒక వెయ్యేళ్ళ తర్వాత ఈ టీవీల్లో మా మొక్కలు కూడా ఎవరు చూడరు బట్ ఈ పాటలు మటుకు గాళ్ళు వినిపిస్తూనే ఉంటాయి సో వాళ్ళు వాళ్ళకి చావలేదు ఇప్పుడు రేపు నేను నేను చనిపోయాక ఒక హండ్రెడ్ ఇయర్స్ వస్తాను నన్ను మర్చిపోతారు బాలు అని నేను మరొలని ఛాన్స్ గాలు ఉన్నంతవరకు వరకు బాలు అనే ఉంటాడు ఘంటసాల గారు ఉంటారు మహమ్మద్ రఫీ ఉంటాడు కిషోర్ కుమార్ ఉంటాడు వీళ్ళందరూ లెజెండ్స్ లెజెండ్స్ అవును ఇప్పుడు బాలుగారు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక విషయం అడుగుతాను నాన్నగారి టైంలో మీకు మంచి అనుభవాలు ఉన్నాయి బాలుగారితో బట్ తర్వాత మీరు ఒక పెద్ద హీరో అయ్యారు మీరు కూడా ఏంటో ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి అప్పటికి మీకు బాలుగారు పాడుతూనే ఉన్నారు అన్ని సాంగ్స్ కూడా బాలుగారితో బాగా గుర్తుండిపోయే మెమరబుల్ ఇన్సిడెంట్స్ అంటే రియల్ లైఫ్లో ఏం చెప్పగలరు చాలా సరదాగా ఉంటాడు అసలు ఫెక్టాస్టిక్ నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తు బెంగళూరు ఎయిర్పోర్ట్లో నేను వెళ్ళి స్పీడ్కి వెళ్ళిపోతాను వెళ్ళిపోతుంటే ఎక్కడ అంత స్పీడ్ ఆగు అన్నాడు ఎవడానికి అన్నయ్య ఏంటి అట్ట లేదన్న ఇది కన్నడ ఫిల్మ్ షూటింగ్ వచ్చాను మధ్యాహ్నం నుంచి షూటింగ్ అంటే సరే ఇట్లా అన్నాడు తెలిసి ఫస్ట్ అన్నది ఏంటంటే నీ పల్లె ఇలా అంత తెల్లగా ఉంటాయి ఏంటి పౌడర్ యూజ్ చేస్తున్నావు పేస్ట్ చూస్ చేస్తున్నాను ఏలాంటి ఏం జోక్ చేయదు అదే కాదు నిజం చెప్తున్నాను మంచి స్మైల్ చేస్తే బాగుంటుంది అది అన్నారు అలాక మీ నాన్న పాట కూడా పాడానయ్యా అద్భుతమైన సాంగ్ అని అక్కడ స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసి నాకు ఒక పక్కన షూటింగ్ టైం అయిపోతుంది కానీ అన్నయ్య కదా మాట్లాడుతున్నాను కదా ఎలా ఎలా ఈ దీంట్లో బయట ఎలా పడాలో నాకు తెలియలేదు అప్పుడు నాకు తెలుసు నువ్వు ఎవరైనా హరిని కానీ నీకు ఒక విషయం చెప్పాలయ్యా నేను నేను ఇండస్ట్రీకి వచ్చాక నాకు మొట్టమొదటి రికార్డింగ్ తీసుకెళ్ళింది మీ నాన్నగారయ్య అది ఎందుకో నీకు చెప్పాలనిపించింది అందుకు ఇప్పుడు చెప్తున్నాను వెన్నెల రేయి ఎంతో చలి చలి వచ్చని రానా రావే నా చలి పీబీఎస్ పీబీఎస్ గారు ఘంటసాల గారు అది సుశీలమ్మ గారు వాళ్ళిద్దరు పాడారు డో అది నాళాం నాళాం తిరునాళాం అది గాద నెరమూర్లో టెముల్ సాంగ్ అది ఆ సాంగ్ మా ఫాదర్ తెలుగులో తీశారు తెలుగులో తీసినప్పుడు పిబిఎస్ శిశి గారు ఎదురు పాడారు అనమాట ఆ పాటకి నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టి రికార్డింగ్ అంటే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది పాట అంటే ఇలా పాడాలి ఇలా పాడాలి నువ్వు కూడా ఒక మొహమ్మద్ రఫీ సాంగ్ ఇచ్చి ఈ సాంగ్ బాగా నేర్చుకుని నా దగ్గర కూర్చోపాడు ఇది పాడాక అది బాగుంటే అప్పుడు నీకు ఇస్తాను ఛాన్స్ అన్నారు అది మర్చిపోలేను వాళ్ళందరూ గొప్ప అది అలాంటిది మొన్న మీ ఫాదరు అదే మా ఇంటి దావతి సినిమాలో ఆ పాట ఒకటి అద్భుతమైన పాట అది గుర్తుకొచ్చింది ఎందుకో నీకు చెప్పాలనిపించి చెప్పాను అదే దీనివల్ల దీన్ని ఇంకట్లా వెళ్ళిపోతున్నాను నేను అనే సంకేతమేమో ఆయన మీకు షేర్ చేసుకున్నారు ఆయన షేర్ చేసుకుని చెప్పారు చెప్పేసి ఆయన అది ఆన్సర్ జరగడం జరిగింది తర్వాత నాకు చూస్తే కరోనా అటాక్ అవడం అది సో అది అంతా మన చేతుల్లో ఇట్స్ ఆల్ గాడ్స్ డూయింగ్ అంతే నా నాకు అప్పుడు దాకా గాడ్ ప్రామిస్ బాలసుబ్రహ్మణ్య అన్నయ్యకి మా నాన్నే ఫస్ట్ రికార్డింగ్ తీసుకెళ్ళి నాకు ఆ విషయం నాకు తెలియదు తర్వాత ఇది కూడా చెప్పాడు మీ నాన్నగారు హార్మోనియం వేస్తారు అందరూ హార్మోనియం నాలుగు వేలు తోట మూడు వేలతో వేస్తాడే గమ్మకానికి మటుకు ఈ వేలు వాడతాడు మూడు వేలు తలు వేస్తాడు వేలు చూస్తుంటే అది ఎగిరిపోతూ ఆ మెట్టు మీద గ్రేట్ థింగ్ అందుకనే మా గారు అంటే కోదండపన్న గారు మీ ఫాదర్ దగ్గర వచ్చి నేర్చుకునేవారు అది నీకు తెలుసా అంటే నాకు ఒకసారి గుర్తుందనే ఒకసారి ఇంటికి వచ్చి ఏదో వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు మీ ఫాదర్ దగ్గర నేర్చుకున్నారే గోవింద్ చాలా అదృష్టంతో అటువంటి మహాన్ బావుడు చెప్పాడు సూపర్ సో ఇలాంటి మాటలు జీవితంలో మర్చిపోలేను అందుకనే అందుకనే దిస్ సాంగ్స్ ఇండికేటెడ్ టు பாலசுண்பாலசுமணியன் அன்னைய நான் இச்சா அது நான் இங்கிலீஷ் பாடலில் திஸ் சாங் இஸ் டெடிக்கேட்டெட் டு எவர் கிரீன் பாலு அன்னய எவர் எவர் கிரீன் பாலு அண்ணா பிகாஸ் ஈஸ் எவர் கிரீன் வீ ஆர் ஆல் ஃபேடர் அவுட் கிரீன்ஸ் ஃபேட் அவுட் அண்ணா பட் ஈஸ் எவர் கிரீன்